ఫ్రెండ్స్, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిటైర్ అయిన ఆర్మీ డాగ్స్ ని ఎందుకు చంపేస్తారో తెలుసా? అయితే ఈ ఆర్మీ డాగ్స్ కి ముందుగా ట్రైనింగ్ కోసం చండీగఢ్ లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ లో శిక్షణ ఇచ్చిన తర్వాత వాటిని సైన్యం లోకి తీసుకుంటారు. ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క డాగ్ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. ఈ ఆర్మీ డాగ్స్ ని ట్రైనింగ్ చేయడానికి, బాంబ్స్ గుర్తించడానికి, ఇంకా గస్తీ చేయడానికి, ఏదైనా ప్రమాదాలు గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ ఆర్మీ డాగ్స్ ఫిట్నెస్ ని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆర్మీ డాగ్ డ్యూటీ నెల రోజుల పాటు సరిగా చేయలేకపోతే వాటిని అన్ఫిట్ గా భావించి వాటిని చంపి సైనిక లాంఛనాలతో వాటికి అంతిమ సంస్కారం చేస్తారు. ఎందుకంటే అన్ఫిట్ అయిన ఈ డాగ్స్ కి ఇండియన్ బేస్ క్యాంప్ గురించి సీక్రెట్స్ అన్ని తెలిసి ఉంటాయి. ఈ ఆర్మీ డాగ్స్ ని ఎవరికైనా ఇస్తే అవి ముష్కరుల చేతిలో పడితే ఆర్మీ సీక్రెట్స్ లీక్ అవుతాయని వాటిని చంపేసేవారు. స్టార్టింగ్ లో ఈ సిస్టమ్ ని ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు, కానీ ఇప్పుడు అది బ్యాన్ చేశారు. ఇప్పుడు వాటికి నెలకి 15,000 ఇచ్చి మీరట్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి బాగోగులు చూసుకుంటున్నారు.